చాలా చక్కని పాటలు సెలెక్ట్ చేశారు. కవితా చక్ర ఎప్పుడైనా అంటే తను మంచి మ్యూజిక్ లవర్. రియల్లీ ఏంటంటే ఎవరికైతే ఒక మ్యూజిక్ సెన్స్ ఉంటుందో, ఎవరికైతే సంగీతం పట్ల ఆరాధన, ముఖ్యంగా ఒక సెన్సిబుల్ సంగీతం పట్ల ఆరాధన ఉంటుందో, అలాంటి వారు చక్కని గీతాలని పాడటమే కాకుండా ఇతరులకి కూడా ఆ రసాన్ని అంటే ఆ ఆనందాన్ని రసానందాన్ని కలిగిద్దామని తపన పడతారు. సో అలా తపన పడే వాళ్ళలో కవితా చక్రవర్తి. చూసాం ఇక్కడ, దిస్ ఈస్ ద ప్రెస్టీజియస్ నేషనల్ థియేటర్ రవీంద్ర భారతి, అండ్ మెనీ ఆఫ్ ది ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ అండ్ మెనీ ఆఫ్ ది మ్యూజికల్ నైట్స్ హావ్ బీన్ హ్యాపెనింగ్ హియర్ ఆన్ దిస్ వెరీ ప్రెస్టీజియస్ స్టేజ్ ఫర్ ద లాస్ట్ 7 ఇయర్స్ ఆఫ్టర్ ది ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. బట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దట్ సో అంటే కొన్ని మాత్రం అవుట్ స్టాండింగ్ గా ఉండిపోతాయి. నేను జనరల్ గా ఎంతసేపు ఉండి వినడం అనేది జరగదు. అంటే జస్ట్ వచ్చారంటే టకీమని ఏదో అభినందనలు చెప్పడం, మేలు వెళ్ళిపోవడం, మళ్ళీ పరుగులు పరుగులు ఉంటాయి. బట్ దాదాపు ఒక 8 పాటలు విన్నానండి. అంటే నిజంగా అంటే ఇళయరాజా బాలసుబ్రహ్మణ్యం గారు వారి కాంబినేషన్ లో వచ్చిన పాటలన్నీ అంటే చాలా అద్భుతాలు. ఒక్కొక్కటి ఒక చాలా మెలోడియస్ సంగీతానికి కేరా పట్రస్ లాగా ఉంటుంది. ఇద్దరు జర్నీ గమ్మత్తైన జర్నీయే. వాళ్ళిద్దరి మధ్య ఉండే అనుబంధం, ప్రేమ, ఆప్యాయత, స్నేహం ఇదంతా గొప్పది మన అందరికి తెలిసిందే. బట్ థింగ్ ఇస్ దట్ ద జాయింట్ కొలాబరేషన్ జాయింట్ ప్రొడక్షన్ దట్ హ్యాస్ గివెన్ గ్రేట్ హ్యాపీనెస్ అండ్ జాయ్ రిలేషన్ టు ది ఎంటైర్ వరల్డ్. సో ఇద్దరి స్నేహం, ఒక ఇద్దరి స్నేహం, ఒక ఇద్దరి ప్రొఫెషనల్ బాండేజ్ ని దాటేసిన ఒక మిత్రత్వం అనేది మొత్తం లోకానికి ఒక అత్యంత అద్భుతమైన సంగీత సాగరాన్ని, సంగీత రసాన్ని మన అందరికి అందించింది. రసానందములు ఒల్లాడేలా చేసింది. సరే ఏమవుతాయి, ఒక మనిషి మరొక మనిషితో కలిస్తే ఏమవుతుంది, ఏమవుతుంది, ఏమవుతుంది అంటే ఇలయ బాలు అవుతుంది. ఒక మనిషి మరొక మనిషికి ఎందుకు అవసరం, అసలు ఎందుకు అవసరం? ఒక మనిషి మరొక మనిషితో ఎందుకు స్నేహం పొందాలి, ఎందుకు కలిసి కొనసాగించాలి, ఒక కొంత కాలం పయనించాలి ఎందుకు అంటే అది సమాధానం ఇలయం. ఏమొస్తుంది అంటే వారిద్దరి మిత్రత్వం వల్ల, వారిద్దరి క్రియేటివ్ టాలెంట్ వల్ల, వారిద్దరి యొక్క మేధో మతం వల్ల లోకానికి అంతటికీ మేలు జరిగే ఒక అత్యంత అద్భుతమైన గొప్ప కళ సృజించబడుతుందని చెప్పడానికి వారిద్దరి స్నేహం, వారిద్దరి ఆత్మీయత, వారిద్దరికి ఉండే ఆ ట్యూన్, అట్యూన్మెంట్ అనేది ఉదాహరణగా తెలుస్తుంది. అంత చక్కని పాటలు. ఒక్కొక్క పాట అయ్యాయి గోదావరి ఊళ్ళంతా ఎందుకమ్మ పరవశం అన్నా, అరే ఏమైంది అని అన్నా, మాటే రాని చిన్నదాని, మాటే మాటే రాని మాట, ఆ పాట ఎక్కడ ఏ పాట కాదు. ద సాంగ్స్ దట్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఆర్ వెరీ వెరీ నైస్ అండ్ వెరీ చాలా హార్ట్ టచింగ్ అండ్ సోల్ ఫీలింగ్ అంటాం కదా, అలాంటి సోల్ ఫీలింగ్. ఎవ్రీ సింగర్ నిజంగా మళ్ళీ వాళ్ళందరినీ కూడా రీలైట్ చేశారు. ప్రతి ఒక్కరు నాకంటే కొంతమంది తెలుసు, అశోక్ బాబు గారికి మాకు చాలా ఆసారి బాలసుబ్రహ్మణ్యం గారిని యాజ్ ఇట్ ఇస్ గా దించేయడంలో వినోద్ బాబు. సో అలా చాలా సీరియస్ వేణు వేణు కూడా నేను వేణు ఏకవచనంతో అంటున్నాను ఆత్మీయత కొద్దీ. సో అలాగే రంజని సిస్టర్స్ ఉన్నారు, దీస్ ఆర్ ఆల్ ద పీపుల్. అండ్ కవితా చక్ర గారైతే ఎక్సలెంట్ గా జానకిని కళ్ళ ముందు ఇట్లా సాక్షాత్కరింపు చేస్తున్నారు. కళ్ళు మూసుకుంటే కనుక బహుశా నేను ఖచ్చితంగా జానకి వారే వచ్చి పాడారేమో అనంతగా చక్కగా ఎక్కడ కూడా అది లేదు. దీనికి తగినట్టుగా ఆర్కెస్ట్రేషన్ కానీ కంపోజిషన్స్ కానీ పర్టికులర్లీ ఇన్స్ట్రుమెంటేషన్ ఎక్సలెంట్ అంటే క్లాస్ 1. ఎవరిని కూడా అసలు ఇంత కూడా పాయింట్అవుట్ చేయడానికి లేనంతగా చక్కగా పాడారు. దానికి వాద్య సహకారం చాలా చక్కగా అందించారు. సో ఇలాంటి ఒక చక్కని కార్యక్రమానికి డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా సహకరించే అవకాశం కవితా చక్ర మార్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో అలాగే ఈ కార్యక్రమం చాలా మంది పిల్లలు వచ్చారు, సురేఖమూర్తి గారు, వేదల మేడం వాళ్ళు, అలాగే సుధా, అంటే సుధాని నేను ఏకవచనంతో అంటాను.